ఆగస్ట్ లోపులోనే 15వ తారీఖు కల్లా ఆ ఆగస్ట్ నెలలోనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు. జనమంతా ఆశ్చర్యపోయారు, ఎందుకు ఈ సవాల్ విసురుతా ఉన్నాడు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం అంటే మామూలు విషయం కాదు, సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఇబ్బందులు తెచ్చుకునే ప్రక్రియకి ఏమన్నా తెరలేపుతున్నారనేటువంటి భావం కూడా చాలా మంది వ్యక్తపరిచారు. చాలా మంది ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టి మనం రిలీజ్ చేసేటప్పటికి కూడా ఇంకా ఆశ్చర్యంగానే రాష్ట్ర ప్రభుత్వం కెళ్ళి చూస్తా ఉన్నారు, నిజంగానే ఇస్తున్నారా అని. అంత ఆశ్చర్యకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చాలా నిబద్ధతతో ధైర్యంగా రూపాయి రూపాయి పోగేసి ఈరోజు మనం ఒకటేసారి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నాం. అట్లాగే ఆ ఇచ్చిన సవాల్ కూడా నిలబెట్టుకుంటూ ఆగస్టు నెల దాటకుండానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరిగే చేసే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం. బహుశా కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా దేశ స్వతంత్ర భారతదేశంలో ఏ బ్యాంకు కూడా ఏ కార్పొరేట్ రంగం కూడా ఒకటేసారి 31,000 కోట్ల రూపాయలు బ్యాంకులు కట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం వ్యవసాయ రుణాలు రాష్ట్ర ప్రభుత్వమే కాదు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కట్టలేకపోయినాయి 31,000 కోట్ల రూపాయలు ఒకటేసారి. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరులకి వారు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తూ మీరు కట్టాల్సినటువంటి 40 లక్షల అకౌంట్లకు సంబంధించిన డబ్బుల్ని ఒకటే అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తరఫున ఈరోజు బ్యాంకులకి డబ్బులు కడతా ఉంది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆనందించదగినటువంటి అంశం. యావత్ భారతదేశం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేస్తూ రుణమాఫీ కూడా 2 లక్షల్లో చేస్తా ఉంటే చాలా ఆశ్చర్యకరంగా మనకి వెళ్ళి చూడటమే కాదు, రేపొద్దున దేశంలో ప్రతి రాష్ట్రం కూడా దేశం కూడా తెలంగాణ మోడల్లో మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో కలిగించే విధంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రివర్గ సహచరులందరినీ, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయటం కోసం అవకాశం కల్పించినటువంటి ప్రతి ఓటర్కి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం సార్.